ఏమి అపూర్వ జ్యోతి? పార్వతి, రావణ, ప్రాణప్రియ శరణ, శంకర, చాలించు నీ మాయానాశకం. నారాయణుడు ఒక్కడే మాయామనుకున్నాను, నీవు సేవక పక్షపాతివని భావించాను. నీ కపట వైరాగ్యాన్ని గ్రహించాను, నమ్మిన భక్తుల్ని వంచించావు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నారద మహాస్వామి, ఏమిటి అపలాపం ఆవేశం నారద? ఏమీ లేదు. లేదంటారే తాత, ఉన్నదున్నట్టు వివరంగా నిర్భయంగా చెప్పండి. ప్రభు ధర్మ ప్రవర్తన విని ప్రమథలోకమంతా సంతోషిస్తారు. చెప్పండి తాత. ఓ, అలాగే వివరిస్తాను. కానీ అయినా నేను చెప్పేది వారు వినేది ఏముంది? పరమేశ్వరుడు సర్వజ్ఞుడు కదా, వారికి అన్నీ తెలుసు. సముఖంలో రాయబారం ఎందుకులే తాత, నేనే చెబుతాను. మహాదేవ ఆలకించు, పార్వతిని ప్రసాదించానని వెలు భూతాన్ని వెంట పంపుతావా? నీ భూతాన్ని నువ్వే తీసుకో, నా పార్వతిని నాకు అప్పగించు. పార్వతి నీ వెంట రాలేదా? వస్తే నేను ఈ కైలాసానికి ఎందుకు వస్తాను? పార్వతి, పరమేశ్వరుని శాసనాన్ని ధిక్కరించావా? లేదు ప్రభు, నన్ను లంకా నగరానికే తీసుకువెళ్ళమని ఎన్నో విధాలు వేడుకున్నాను. ఈ దానవేశ్వరుడే నిరాకరించాడు. ఏమి నయం, ఏమి వినయం, ఏమి నటన! చూసావా రావణ? పరమేశ్వర, త్వరగా పరిష్కరించు, పార్వతిని ప్రసాదిస్తావా మాట తప్పుతావా? రావణ, మాయామోహితుడవై సత్యం తెలుసుకోలేకపోతున్నావు, నా మాట విశ్వసించు. పరమశివుని మాట నమ్ము రావణ. రావడా, నీ మనస్సును మాయ కప్పేసింది, అది విష్ణు మాయ. అంతేనా శంకర? అవునవును, అది ఆ ప్రభావమే. అవునవును, ప్రతిభ మందగించింది, మతి చెదిరిపోయింది, ప్రజ్ఞ నిలవలేక పారిపోయింది. కైలాసంలో కూడా కైలాసం నైవంచిన ఉంటాయని నేను ఊహించలేదు. పరమేశ్వరుడు భక్త పరాంగుడు, ద్రోహి, నయవంచకుడు. అధిక ప్రసంగం చాలించి అవతలికి పో, ప్రలాపించావంటే ఫలాగ్నికి భస్మం అయిపోతావు. జాగ్రత్త. ఏ ఏ భూతపతి, అంత ప్రతాపశాలివా నువ్వు? బాలాక్షమట బాలాక్షం, నీ కంటి మంటలకే కాలి మసి కావటానికి వీడు కుసుమాస్తుడైన మన్మథుడు కాదు. అహోరాత్రాలు మనస్సు నిరోధించి తప్పించి ప్రతిఫల శూన్యుడై రిక్త హస్తాలతో వెనుదిరిగిపోయే యోగి వీరుడు. కాని ఏది ఫలవత్సరమో సూచితగాక నీ శక్తో నా పట్టో త్రిలోకాలలో పార్వతిని ఎక్కడ దాచిపెట్టినా సరే వెతికి తీసుకొచ్చి పరిణయమాడి తీరుతాను. జ్ఞాపకం ఉంచుకో. పదండి తాత. దేవదేవ, ఈ రావణ బారి నుండి లోకమాతను రక్షించే ప్రయత్నంలో నేను ఏదైనా అపచారం చేసి ఉంటే క్షమించు. తాత. మనవడా, సత్యసంధుడు అనుకున్న సదాశివుడు ఎంతటి అన్యాయానికి సాహసించాడో చూచావా? అయిందేదో అయిపోయింది, తవ్వుకుంటే ఏం లాభం? మర్చిపో మనవడా. ఎలా మరుస్తాను తాత, అనన్యత ఫలితంగా పొందిన అవమానాన్ని ప్రతీకారం చేసే వరకు మరవను. ఆ పార్వతిని పెళ్ళాడి తీరుతాను, నీ సహాయం కూడా అవసరం. అలాగే, నా కళ్ళారా నీ పెళ్లి చూడడం నాకు ముచ్చటేగా, చేతనైనంత సహాయం చేస్తాను. మోహనాంగి, నీవెవరు?